లక్ష్మణ్ గారు వర్షన్ కూడా తీసుకుందాం. లక్ష్మణ్ గారు, డబ్బులు ఖర్చు పెట్టకపోతే పార్టీలు పేద పార్టీలుగా మిగిలిపోతాయి, నాయకులు పేద నాయకులుగా మిగిలిపోతారు, అధికారానికి దూరంగా ఉండిపోతారు. ఏది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వారు చెప్పిన సిపిఎం సిపిఐ లేకపోతే ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి వామపక్ష కూటముల్లో ఉండేవి, అలాగే ఒక లోక్సత్తా మన కళ్ళ ముందున్న లోక్సత్తా, పేద పార్టీలుగాను అధికారాలకు దూరంగా ఉండిపోయే పార్టీలు మిగిలిపోతాయి, నాయకులుగా మిగిలిపోతారు. మళ్ళీ ఎగ్జాంపుల్ జేపీ గారు లేకపోతే మీలాంటి వారు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుంటే వైజాగ్లో ఇప్పటికి పార్లమెంట్లో చూసేవాళ్ళం కదా మిమ్మల్ని, మీరేమో డబ్బులు ఖర్చు పెట్టలేదు, అపో సపోజ్ చేసి పెడితే ఎలా ఉండేదో. ఎగ్జాంపుల్ ఐఎమ్ జోకింగ్, డోంట్ థింక్ అదర్వైజ్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఔత్సాహికంగా ఉండి ఇంతోంత వ్యవస్థల్ని చూసి మనం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని బాగు చేయాలి, వ్యవస్థను బాగు చేయాలి అనుకున్న వాళ్ళేమో ఆగిపోతున్నారు. డబ్బు గుప్పేసి ఏమాత్రం అవగాహన లేకుండా వెళ్ళగానే మళ్ళీ దోపిడీ, ఈ పెట్టినవి తెచ్చుకోవాలి మళ్ళీ వచ్చేదానికి తెచ్చుకోవాలి, ఈ దోపిడీ. సో దీని నుంచి ఎలా బయటపడేది? యా, జేపీ గారికి, తెలకపల్లి రావు గారికి నమస్కారం. ఇందాక వారు అన్నట్టు 2019 ఎన్నికలు మనం తీసుకుంటే ప్రపంచంలో భారతదేశం ఒక రికార్డ్, అంటే అత్యంత కాస్ట్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో 60,000 కోట్లు ఖర్చు అయినట్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అన్నది డిక్లేర్ చేశారు. ఇందులో అఫీషియల్ గా మనం చూపించింది ఎక్స్పెండిచర్ 10,000 కోట్లు మాత్రమే, అంటే 50,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉందో అది అన్అఫీషియల్ గా స్పెండ్ చేయడం జరిగింది అన్నది మనం నేర్చుకోవాలి. తర్వాత 2019 ఎలక్షన్ తీసుకుంటే టోటల్ పోల్ పర్సెంటేజ్ 67.1%, అంటే 67% ప్రజా ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. అందువల్ల ఏమవుతుందంటే ఈ ఓటర్లు అన్న వాళ్లను ఏ విధంగా మన పక్కన ఉంచుకోవాలన్నది ప్రధానంగా పార్టీల మధ్య ఒక స్పర్ధలాగా తయారైంది. అందువల్ల ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అన్నది ఏదైతే ఉందో అది మొదలైంది. కాబట్టి నా ఓటు బ్యాంకును నేను పరిరక్షించుకుంటే వీళ్ళు నాకు ఓటు వేస్తారు అన్నది ప్రధానంగా పార్టీలు ఆలోచిస్తున్న విషయం. అంటే ఆల్మోస్ట్ 33% మంది ఓటర్లు ఓటు వేయలేదు 2019 ఎలక్షన్. వీళ్ళు గనక ఓటు వేయగలిగి ఉంటే అప్పుడు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏమయ్యావన్నది కూడా ఆలోచించుకోవాలి. కరెక్ట్. మరి ప్రజలు లీడర్స్ తో ఆడుకుంటున్నారా, లీడర్స్ ప్రజల్లో ఎన్నికల సమయంలో ఆడుకుంటున్నారా అన్నది కూడా ఒక విషయం. ఎవరో అన్నారు ఎన్నికల్లో ప్రజలు లీడర్స్ తో ఆడుకుంటారు, ఎన్నికైన తర్వాత లీడర్స్ ప్రజలతో ఆడుకుంటారు అని చెప్పేసి ఆ విధమైన వ్యవస్థలో మనం అంతా ఉండిపోతున్నాం. కానీ ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ లీడర్స్ ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏమన్నారంటే మాకు ఇస్తే తప్ప వేయము అన్న పరిస్థితికి వచ్చింది. ఇంతకు ముందు ఎలాగ ఉండేదంటే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 100 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మేమేం అంత ఆశపడుతున్నామా అన్నది చాలా మంది తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఒక్కొక్క ఓటుకి 2,000 నుంచి 3,000, మొన్న ఎలక్షన్స్ మీరు అన్న హుజూరాబాద్ లో 10,000 వరకు ఇచ్చినందువల్ల చాలా సహభాగం అవుతున్నారు. ఎందుకో వస్తుంది కదా 10,000 అని చెప్పేసి, ఇంతకుముందు కేవలం మనం పేదవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు అనుకుంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటాం, స్వేచ్ఛ మరియు నిష్పక్షపాత ఎన్నికలు జరగడం అన్నది చాలా అవసరం. సో దీనికి మనం ఏం చేయాలి అన్న దాని గురించి మనం ఆలోచిస్తే ముఖ్యంగా ఎన్నికలు ఖర్చు తగ్గించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఆస్ట్రేలియా దేశం మీరు చూసుకుంటే అక్కడ కంపల్సరీ ఓటింగ్ ఉంది. సో కంపల్సరీ ఓటింగ్ వల్ల దీనివల్ల డబ్బులు పంచడం తర్వాత ఓట్లు కొనుక్కోవడం అన్నది తగ్గిపోవచ్చు. కాబట్టి కంపల్సరీ ఓటింగ్ వైపు మనం ఏమైనా ఆలోచించవచ్చా అని ఒక ఆలోచన ఉంది. రెండవది సప్లై సైడ్ నుంచి ఎలక్షన్ ఫండ్స్ అవైలబిలిటీని ఎలా తగ్గించాలి. ఇందాక రవి గారు అన్నారు ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ 2019-20 సంవత్సరానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సమర్పించిన అకౌంట్స్ లో వాళ్ళు 5,611 కోట్ల రూపాయలు ఆ పార్టీకి ఫండింగ్ వచ్చిందని చెప్పారు. దానిలో 2,100 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు. అంటే ఏ పార్టీలు అయితే అధికారంలో ఉంటాయి, ఏ పార్టీలు అయితే అధికారంలో వస్తాయో అన్న పార్టీలకి ఆటోమేటిక్ గా ఫండింగ్ ఎక్కువగా ఉంటుంది, మిగతా పార్టీలకు ఫండింగ్ ఉండదు. తర్వాత ఎలక్షన్ లో పార్టీ చేసే ఖర్చు ఏదైతే ఉంటుందో అది క్యాండిడేట్స్ యొక్క ఎక్స్పెండిచర్ లో పడదు. దానివల్ల ఏ పార్టీ దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు ఎక్కువగా ఖర్చు చేసి వాళ్ళ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అన్నది ఎక్కువ అవుతుంది. అందువల్ల గెలిచే ఛాన్సులు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇందులో అనేక మార్పులు తీసుకురావాల్సిన అవసరం. అందువల్ల కార్పొరేట్ ఫండింగ్ అన్నది మనం తగ్గించాలి. యాక్చువల్ గా మీరు 1968 లో కూర్చుంటే చూస్తే కార్పొరేట్ ఫండింగ్ ని బ్యాన్ చేశారు. అదే తర్వాత 1985 లో కంపెనీస్ యాక్ట్ లో ఒక సవరణ తెచ్చి
కార్పొరేట్ ట్యాక్స్ కార్పొరేట్స్ మళ్ళా పార్టీలకు ఇవ్వచ్చు. ఇంతకు ముందు 5% ఉండేది, దాన్ని ఇప్పుడు 7.5% పెట్టారు. ఇప్పుడు దాన్ని లిమిట్ కూడా తీసేశారని విన్నాం. తర్వాత 1974 లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే పార్టీ ఎవరు చెప్పక్కర్లేదు అంటే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు మీరు అన్నారు, దాంట్లో ఏముందంటే నేను ఏ పార్టీకి ఇచ్చాను, పార్టీ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు ఇది చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల ఎలక్టోరల్ బాండ్స్ మీరు అక్టోబర్ లో చూస్తే ఐ థింక్ 614 crores ఆఫ్ రూపీస్ ఎలక్టోరల్ బాండ్స్ పర్చేస్ చేయడం జరిగాయి. ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని ఇంట్రొడ్యూస్ చేసిన సిస్టమ్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఒపేక్ సిస్టమ్ గా మారిపోయింది అనమాట. అందులో పారదర్శకత లేదు. కాబట్టి ఈ విధమైన మార్పులు మనం ఏమన్నా తీసుకురావాలా? తర్వాత మూడవ విషయం ఏమి డిస్కస్ చేశారంటే ఎన్నికల ప్రచార ఖర్చును ప్రభుత్వం భరించడం అన్న దాని గురించి కూడా చర్చించారు. ఇందులో మీరు చూసుకుంటే దినేష్ గోస్వామి కమిటీ అన్నది 1990 లో, తర్వాత ఇంద్రజీత్ గుప్తా కమిటీ అని 1998 లో, తర్వాత లా కమిషన్ 1999 లో ఒక రిపోర్టు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్ అన్నది కూడా. కాబట్టి కొంతమంది ఫండింగ్ చేయాలని, కొంతమంది ఫండింగ్ చేయకూడదని, నేషనల్ పార్టీస్ కి ఇవ్వాలని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనం ఇందాక జయప్రకాష్ గారు అన్నట్టు ఈ విధంగా చట్టాలు తీసుకొచ్చి దానిలో ఏ విధమైన మార్పులు తీసుకురాగలమా? ఎందుకంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. కేవలం డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఎలక్షన్ లో కంటెస్ట్ చేయగలరు అన్న భావం వస్తే అది ప్రజాస్వామ్యానికి తీరని విఘాతం అవుతుంది. కాబట్టి ఈ దిశగా ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి, ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి, ఆ విధమైన మార్పులు ఏమన్నా తీసుకురాగలమా అని మనం కలెక్టివ్ గా చేస్తే ఒక నిజమైన ప్రజాస్వామ్యాన్ని చూసుకునే అవకాశం మనం కల్పించాలన్నది నా అభిప్రాయం. వెంకటకృష్ణ, అసలు ఎలా దీన్ని ప్రజల్ని ఎలా చైతన్యవంతం చేయాలి ఈ విషయంలో? డబ్బులు ఇచ్చేవాడు ఇవ్వడానికి వచ్చినా కూడా తీసుకోకుండా, ఎందుకంటే నీ ఓటు వజ్రాయుధం చాలా డైలాగులు చెప్పేస్తారు పార్టీలు కానీ సంస్థలు కానీ మీడియా కానీ, ఓటు వజ్రాయుధం, నీ చరిత్రను నీ గతిని నువ్వే మార్చుకో, నీ చరిత్ర నువ్వే రాసుకో, మై గాడ్ డైలాగ్స్ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఓటు ఇప్పుడు అంగట్లో సరుకైపోతుంది అన్ఫార్చునేట్లీ. సో ప్రజల్ని ఎలా చైతన్యవంతం చేయాలి అనేది ఒక అంశమైతే, లక్ష్మణ్ గారు మీరు చెప్పిన ఈ కంపల్సరీ ఓటింగ్ అనేది చేయాలంటే అంత అసాధ్యమైన విషయమా అనేది రెండవది. తర్వాత ఈ ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వీళ్ళే పార్లమెంట్లో కూర్చుంటారు, వీళ్ళు కానివ్వరు ఆ చట్టాలు కానివ్వరు, ఆ ఫండింగ్ కానీ లేకపోతే ఎలక్షన్ కమిషనే ఖర్చు పెట్టే నిర్ణయాలు కానీ ఇవన్నీ వాళ్ళు కానివ్వరు. అలా కానివ్వని వాళ్ళే వెళ్తున్నారు పార్లమెంటుకి, కానివ్వ అవ్వాలనుకునే వాళ్ళు వెళ్ళలేరు పార్లమెంటుకి, చట్టసభలకి. సో ఎలా ఇది